మాట మార్చుకో. ఎందుకు ఆ మూలిక తీసుకున్నావు? ఎవరిని చంపడానికి? నిజం చెప్పు, ఎందుకు తీసుకున్నావు అది? ఎవరి ప్రాణాలు తీయడానికి? హలో, ఈ చిట్టి తల్లిని నాకు దూరం చేయకండి. సంధ్య చూడు, బాగుంది కదా? అదిగో నాన్న వచ్చారు. నువ్వెప్పుడొచ్చావు? ఇంతకు ముందే వచ్చాడు రా. ఎలా వచ్చాడు? నానమ్మ రమ్మంది వచ్చాను. ఒక్కడవే వచ్చావా? యా, భయమేముంది? అందరూ పరిచయం అయ్యారా? ఓ, అందరూ అయ్యారు. సంధ్య నేను ఫ్రెండ్స్ కూడా అయ్యాం. ఇదిగో మాధురి ఆంటీ. నాయనమ్మ, తాతయ్య. తాతయ్య పేరేంటి తెలుసా? నిమ్మగడ్డ బలరామయ్య చౌదరి. నీ పేరు కూడా అదే కదా? ఇంకెవరిని పరిచయం చేయాలి? నేను నా ఎనిమి. అదేంటి నాన్న, నాన్నని అలా అనొచ్చా? నేను అలాగే అంటాను. ఏ, నాన్నెందుకు ఎనిమి? ఆయన వల్ల మమ్మీ నేను చాలా బాధపడ్డాం. చాలా ప్లేసెస్ లో షేమ్ అయ్యాం. నా క్లాస్మేట్స్, నేబర్స్ మమ్మల్ని చాలా ఎగతాళి చేశారు. మీ డాడీ ఎందుకు రాడని నన్ను ఏడిపించేవాళ్ళు. ఫంక్షన్స్ కెళ్తే మీ అబ్బాయ, మీకు మ్యారేజ్ అయిందా? అయితే వీడి డాడీ ఎక్కడా అని మమ్మల్ని ఇన్సైట్ చేసేవాళ్ళు. రోజు స్కూల్ కి అందరి ఫాదర్స్ వచ్చేవారు, ఈయన మాత్రం ఎప్పుడు రాడు. మమ్మీ డాడీ ఏడి అంటే ఏం చెప్పేది కాదు. ప్రతిరోజు డాడీ కోసం నేను ఏడ్చేవాడిని తెలుసా? చిన్న వయసులోనే ఏ బిడ్డకి రానని కష్టాలు నీకే వచ్చాయి నాన్న. నువ్వున్నావని నాకు తెలియకపోవడం వల్లే అలా జరిగింది. లేదంటే నిన్ను కష్టపడినిస్తానా? నీకు తెలియకపోయినా ఆయనకు తెలుసుగా, అందుకే ఐ హేట్ హిమ్. అలా అనకూడదమ్మా. ఎన్ని ఇబ్బందులు పడినా నాన్న నాన్నే గాని ఎనిమి అవుతాడా? నా నాని ప్రేమగానే పిలవాలి. ఎందుకు పిలవాలి? మా మమ్మీని మ్యారేజ్ చేసుకున్నారా? చీట్ చేసి ఆ ఆంటీని చేసుకున్నారు. అందుకే నేను ఆయన డాడీ అని పిలవను. పిలవాలంటే మా మమ్మీని మ్యారేజ్ చేసుకోమను. అప్పుడే డాడీ అని
ఇంకా ఇవంటే నా కూతురికి కూడా చాలా ఇష్టమమ్మా. పండగొచ్చిందంటే చాలు, ఇవి చెయ్యాల్సిందే. దగ్గొస్తుందమ్మా అని జాగ్రత్తగా తినమ్మా అంటే అలాగే అనేది. నేనలా బయటికి వెళ్ళానంటే చాలు, చాటుగా పేపర్లో చుట్టుకుని వెళ్లి గడ్డివాము దగ్గర కూర్చొని తను తినేది కాక కోళ్లకి ఆవులకి ఎద్దులకు కూడా తినిపించేది. అవి కూడా తింటాయా? అదేంటోనమ్మా, దాని చేత్తో ఏం పెట్టినా తినేవి. ఆంటీ ఉంటే బాగుండేది కదమ్మమ్మ. బాగుండేది కానీ ఎందుకో మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయింది. తినమ్మా. ఏంటి జానకి, సావిత్రికేనా? నాకు కూడా స్వీట్స్ పెడతావా? ఇవి సావిత్రి కోసం చేశాను, అయినా మీకెలా పెడతాననుకున్నారు? ఏ, నేనేం పాపం చేశాను? సావిత్రిని నాకు దూరం చేయాలని అనుకున్నారుగా. అబ్బో, స్వీట్సేనా? అన్నం పెట్టే ఆలోచన కూడా లేదా? ఇదే పెట్టినప్పుడు అదేలా పెడతాననుకున్నారు? పాపం, తాతయ్యకి అన్నం పెట్టకపోతే ఎలా అమ్మమ్మా? నన్ను చాలా ఏడిపించారమ్మా, అందుకే నేను పెట్టను. చూసావమ్మా, నీకోసం నన్ను పస్తులు పెడతానంటుంది. సర్లే తాతయ్య, అమ్మమ్మ పెట్టకపోతేనే నేను పెడతానుగా. అంటే నువ్వు నా పార్టీ కాదా? నేనిద్దరి పార్టీ. మీ తాతయ్య నన్ను ఏడిపించారమ్మా? అది నాకోసమే కదమ్మమ్మా, అందుకే నేనే తాతయ్యకి వంట చేసి పెడతాను. ఏమా, నీకు వంట చేయడం కూడా వచ్చా? యూట్యూబ్ లో చూసి చేసేయొచ్చు తాతయ్య. అలాంటి అవకాశం కూడా ఉందామ్మా? నాకు తెలియదమ్మా, అన్నం పెట్టనని మీ అమ్మమ్మ అలిగినప్పుడల్లా నేను భయపడి లొంగిపోయేవాడిని అనుకో. లేదంటే అదేదో చూసి నేనే చేసుకుని తినేవాడిని. అంటే చేసుకుని తింటారా? ఇప్పుడు ఆ అవసరమేముంది? నా మనవరాలు చేసి పెడతానంటుందిగా. లేదు, నా మాట కాదని తనేమీ చేయదు. ఏమా అమ్మమ్మ, ఇప్పుడు తాతయ్యకి ఎవరో ఒకరు అన్నం పెట్టాలి, లేదంటే తగ్గిపోతారు. అప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి? ఆయన తగ్గడానికి నీ నిద్రకి సంబంధం ఏముందమ్మా? అమ్మమ్మ, తాతయ్య తగ్గిపోతే పొట్ట కూడా తగ్గిపోతుంది, అప్పుడు నేను ఎక్కడ పడుకోవాలి? అమ్మమ్మ నవ్వేసింది, అంటే కోపం పోయింది. మీరు తినండి తాతయ్య. దీని సంగతి తేల్చకపోతే లాభం లేదు. మనం ఎంత దూరం చెయ్యాలని చూస్తే అంత దగ్గరవుతుంది. అదేంటి మాధురి అలా కూర్చున్నావు? భోజనం చేసే టైం అవుతుంది కదా, ఇంకా అలా కూర్చోకపోతే వాడి కోసం ఏమైనా స్పెషల్స్ చేయొచ్చు కదా. వంట చేయమంటే ఏంటి అలా చూస్తున్నావు? మీరు చేస్తున్న స్పెషల్స్ చాలవా? ఏం మాట్లాడుతున్నావు మాధురి? మీరు చేసే పనుల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేనేం చేశానని? ఇంకా ఏం చేయాలి? నన్ను నా ఇంటికి పరాయిదాన్ని చేస్తున్నారు, నన్ను నా బిడ్డల్ని ఇంటికి ఏమీ కాని వాళ్ళని చేస్తున్నారు. మాధురి, మాటంటేనే మీకు అంత కోపం వస్తుంది? మీరు చేసే పనులకి నాకు కోపం రాదా? అదే ఏం చేశానని అంత కోపం? పెద్ద చిన్న లేకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. నేనే లేని విషయాల గురించి మాట్లాడటం లేదు, ఉన్న విషయాల గురించి మాట్లాడుతున్నాను. ఏం చేశాను అంటున్నారే, ఏం చేస్తున్నారో మీకు అర్థం కావడం లేదా? కట్టుకున్న భార్య నేనున్నాను, నేను కన్న బిడ్డలున్నారు. మమ్మల్ని కాదని
ఆయన జీవితంలోకి చాటుగా వచ్చి చాటుగా వెళ్లిపోయిన దానికి బిడ్డ ఉందని తెలియగానే వాణ్ణి ఇంటికి ఎలా రానిస్తారు? మీరెలా వాణ్ణి ఇంటి వారసుడు అంటారు? వాడు వారసుడైతే నా బిడ్డలెవరు? ఈరోజు వాడు ఎక్కువయ్యాడు, రేపు అది కూడా ఎక్కువైతే నన్ను నా బిడ్డల్ని బయటకు పంపించేస్తారా? అర్థం పర్థం లేకుండా ఏమిటా మాటలు? నీకు అర్థం కావడం లేదేమో, నా పరిస్థితి నాకు అర్థం అవుతుంది. ఇన్నేళ్ళు ఈ ఇంట్లో నాకే లోటు లేదనుకున్నాను. నా భర్త తప్పు చేసినా తల్లిలా మీరు నన్ను కాపాడుకుంటారనుకున్నాను. అలాంటిది ఈ ఇంటికి పెద్దవాళ్ళు. మీరే తప్పు చేస్తుంటే నేనెవరికి చెప్పుకోను. ఇంట్లో పనివాళ్ళు చిన్న తప్పు చేసినా క్షమించేవాళ్ళు కాదు. మీ మాట వినలేదని మావయ్య గారిని కూడా ఇంట్లోంచి పంపించేశారు. ఈరోజు మీరు చేస్తుందేంటి? మీ అబ్బాయి చేసిన తప్పుని ఎలా సమర్థిస్తారు? ఎలా ఇంట్లోకి రానిస్తారు? ఈ ఇంట్లో నా స్థానం 10 మంది ఆశీర్వాదంతో తల వంచి తాడి కట్టించుకుని నేను సంపాదించుకున్న హక్కు. నా హక్కుని ఆయనతో తప్పు చేసిన దానికి కూడా ఇస్తాను అంటే కుదరదు. ఎవరెవరినో ఇంట్లోకి రానిస్తూ వాళ్ళని వారసులుగా ప్రకటిస్తూ ఉంటే చూస్తూ ఊరు కూడా నా వల్ల కాదు. మీ వంశం నిలబడుతుందని ఈ ఇంట్లో తప్పుకి స్థానమిచ్చి నన్ను నా బిడ్డల్ని రోడ్డు పాలు చేయాలనుకుంటే అలాగే కానివ్వండి. అలా అని అన్ను చూస్తూ భరిస్తానని మాత్రం అనుకోవద్దు. అమ్మాయి, మన బుద్ధిలు ఇంకా ఇంకా రాలేదు? వస్తాడులే బాబాయ్. ఇంకెప్పుడమ్మా వచ్చేది? చీకటి పడింది, పోనీ నేను వెళ్ళి తీసుకురానా? ఎందుకు బాబాయ్ టెన్షన్ పడతావు? వాడే వస్తాడు చూడు. చిన్నపిల్లాడు, వాడలా వస్తాడమ్మా? ఒంటరిగా కాదు, తోడుగా. వాళ్ళ నానమ్మ వస్తుంది. ప్రసూనాంబొస్తుందా? ముద్దుల మనవణ్ణి తీసుకుని ప్రసూనాంబే స్వయంగా వస్తుంది. మన ఇంటికి మళ్ళీ వస్తుందంటావా? నా నమ్మకాన్ని నువ్వెప్పుడు నమ్మావు బాబాయ్. వస్తుంది చూడు. అమ్మా, కారేదో వచ్చినట్టుంది. అమ్మాయి, నువ్వన్నదే అక్షరాలా జరిగింది. ఆ ప్రసూనాంబ మన చిట్టిలింగాతో వచ్చేసింది. రావాలి బాబాయ్, అది రక్త సంబంధం. చూడటానికి వేరుగా కనిపించిన పాలు నీళ్లలా అలా కలిసిపోతుంది. నువ్వు లోపలికి వెళ్ళు, అత్తయ్య గారు అందరి ముందు మాట్లాడలేరు. ఏంటన్నా, నానమ్మని చూడగానే మీ మమ్మీని మర్చిపోయావా? మీ నానమ్మ గారి అభిమానం అలాంటిది. ఒక్కసారి దగ్గరైతే విడిచిపెట్టి రావటం కష్టమే మరి. ఏంటత్తయ్య గారు అలా నిలబడ్డారు? రండి కూర్చోండి. పర్వాలేదు, బాబుని లోపలికి పంపిస్తే నీతో మాట్లాడాలి. అవునా నానా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు, మమ్మీ వచ్చేస్తుంది. అలాగే. చెప్పండి అత్తయ్య గారు.
ఏం చేస్తున్నావు? నేనేం చేశాను అత్తయ్య గారు? నన్ను అలా పిలవద్దని చెప్పానా? అలా అంటారేంటి? రాజశేఖర్కి తల్లి అంటే నాకు అత్తయ్యే కదా. కాదు. ఏ, ఎందుకు కాదు? నాకు పుట్టిన బిడ్డ కావాలి, నేను మాత్రం వద్దా? అది నా రక్తం. ఆ రక్తంలో నా రక్తము కలిసింది. ఆ ధైర్యంతోనేనా నాతో ఆడుకోవాలి, వాడితో ఆడించాలి అని చూస్తున్నావు? అయ్యయ్యో, పెద్దవారు నీతో ఆడుకోవడం ఏంటి? నీ తెలివితేటల్ని అర్థం చేసుకోలేనంత అమాయకురాల్ని కాదు రాజేశ్వరి. ఇదంతా నువ్వు ఆడుతున్న డ్రామా. నీ ఆటలు నా దగ్గర సాగలేదని ఆ పసి ప్రాణాన్ని అడ్డుపెట్టుకుంటున్నావా? పసిబిడ్డ, వాడి మనసులో ఎందుకు విషం నింపుతున్నావు? నేను నింపాల్సిన పని లేదు. చేసిన అవమానాలు, పడిన బాధలు వాడికి అన్నీ అర్థమయ్యేలా చేశాను. మరీ ఏం అర్థం కానంత పసిబిడ్డ కాదు కదా. అన్ని విషయాలు వాడికి అర్థం అవుతున్నాయి. ఎవరు ఏంటి అనేది వాడికి తెలిసిపోతుంది. నీ ఆలోచనలేంటో, ఎందుకు ఇలా చేస్తున్నావో నాకంతా తెలుసు. మీరు తెలివిగలవారు, అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నది ఎప్పటికీ జరగదు రాజేశ్వరి. జరుగుతుంది అత్తయ్య గారు. కాలి బాట నుంచి కష్టపడి రింగు రోడ్డు వరకు వచ్చిందాన్ని, ఆ కొంచెం దూరం రాలేనా? ఈ నిమ్మగడ్డ ప్రసన్నమ్మ కంఠంలో ప్రాణం ఉండగా జరగదు. అయ్యో, మీ ప్రాణాలు పోతే ఎలా అత్తయ్య గారు? మీ ఓటమి మీ కళ్ళతో మీరు చూడాలి. కలలు కనుకు రాజేశ్వరి. ఆ రోజు మీ కాలితో తన్నిన దగ్గర నుంచే కలలు కంటూ, ఆ కలలు నిజం చేసుకుంటూ వచ్చాను. ఈ కల కూడా నిజం చేస్తాను. చూస్తాను, తప్పకుండా చూపిస్తాను. ఏంటి, నాతోనే ఛాలెంజా? ఛాలెంజ్ అనుకుంటే ఛాలెంజే. సరే, ఛాలెంజ్. ఏం చేస్తావో చూస్తాను. బిగ్ స్క్రీన్లో, సినిమా రేంజ్లో చూపిస్తాను. ఏంటమ్మా అలా గొడవ పడ్డావు? ఏదో జరుగుతుందనుకుంటే ఇంకేదో జరుగుతోంది. భయపడకు బాబాయ్, చివరికి మనం అనుకున్నదే జరుగుతుంది. ఎలాగమ్మా, ఎలా జరుగుతుంది? కురుక్షేత్రంలో అర్జునుడు గెలిచాడు అంటే అది అతని గాంధీవం గొప్పతనం కాదు, అతను ముందుండి రథం తోలుతున్న కృష్ణుడి గొప్పతనం. మన ముందు ఆ ప్రసన్నాంబ వారసుడున్నాడు. తన రక్తాన్ని కాదనలేదు, మనం కావాలి అనలేదు. ఆ టెన్షన్ తనకే, గెలుపు మాత్రం మనకే. మన ముత్యాలమ్మ తల్లి గుళ్ళో పూజ ఉంది, అందుకే. మరి తాతయ్య, అమ్మమ్మ, అంకుల్ రారా? వాళ్ళు రావడానికి టైం పడుతుంది.
వెళ్ళిపోతున్నాం. ఇదే కదా ముత్యాలమ్మ గుడి. ఆ సంగతి నాకు తెలీదా? పనుంది పద. రావాల్సిన చోటుకే వచ్చాం. నాకు భయంగా ఉంది. మనుషులకి దూరంగా వెళ్లాలనుకునే వాళ్ళకి ఇది మంచి చోటు. డ్యామ్ లో నీళ్లెలా ఉన్నాయో, ఎంత లోతుందో చూద్దూ గాని. వద్దంటీ, మనం గుడికి వెళ్ళిపోదాం. గుడికెళ్ళదెందుకు? దేవుడి కోసమే కదా. ఇక్కడికొచ్చినా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఏం భయపడకు. చూడు డ్యామ్ ఎంత లోతుగా ఉందో. బాబును మా ఇంటికి పంపించేస్తావా? మా వారసుడిగా పెరగనిస్తావా? అలాగే, తీసుకెళ్ళండి.